నిర్లక్ష్యం ఎవరిది? అలసత్వం ప్రదర్శించింది ఎవరు? గత ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం కూడా తప్పు చేయాలా? ఇప్పుడిదే అది కూడా ఈ మాట ఎక్కడి నుంచి వినిపిస్తోంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయిన కడప జిల్లా నుంచి. ఇప్పుడు ఒక ఫ్లెక్సీలు కూడా వెలిసాయి కడప జిల్లాలో. ఇది ఇప్పుడు ఒక వైరల్గా మారింది సోషల్ మీడియాలో. కారణం ఏంటి, ఎక్కడ తప్పిదం జరిగింది, లోపం ఏంటి అనేది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి, ఖచ్చితంగా దృష్టి సారించాలి అనేది కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి. ఇంతకీ విషయం ఏంటి అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతే కనుక కడప జిల్లాలోని 15 వార్డులో ఎలక్ట్రికల్ కాలనీ, అలాగే సాగర్ కాలనీ, రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రాంతం, ఉద్దూ రెసిడెన్షియల్ పాఠశాల, బహుజన్ నగర్ కాలనీకి వెళ్ళే ఒక ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా, అంటే ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోకి వచ్చిన తర్వాతే కాదు, దాదాపు 10 ఏళ్లుగా చాలా అస్తవ్యస్తంగా ఉందంట. కనీసం నడవడానికి కూడా వీలు లేక చాలా అధ్వానంగా ఉంది. ఈ ప్రాంత వాసులందరూ వెళ్ళి అధికారులకు మొరపెట్టుకున్నా సరే ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి. చివరికి వాళ్ళకే విసుగు చెంది ఇంకా మా రోడ్డు ఎవడూ బాగు చేయడు, ఏ ప్రభుత్వం వచ్చినా మా పరిస్థితి ఇదే అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆ ప్రాంత వాసులందరూ తలొక ఇంత ఒక విరాళం వేసుకొని అందరూ కొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించుకొని మొత్తం 2.10 లక్షలతో దాతలు ఇచ్చిన మొత్తం వ్యయంతో, దాతలు ఇచ్చిన సొమ్ముతో కలిసి మొత్తం సొంతంగా వాళ్ళు 1 కిలోమీటర్ మేర ఒక కంకర్ రోడ్డు అయితే వేసుకున్నారు ఆ ప్రాంతంలో. అంటే వర్షాలు వచ్చినప్పుడు చాలా అధ్వానంగా ఉండడం, ఎక్కడికక్కడ గోతులు, చాలా దారుణంగా ఉన్న అస్తవ్యస్త పరిస్థితిని భరించలేక అధికారులు పట్టించుకోలేక ఇంకా ఎవరు వచ్చినా మాకు ఈ రోడ్డును పట్టించుకోరు అని చెప్పి డిసైడ్ అయిపోయి చేశారంట. అయితే అంతటితో ఆగలేదు, ఈ వ్యవహారం ఎందుకు ఇప్పుడు తెర మీదకి వచ్చింది అంటే జగనన్న పాలనలో ప్రజా రోడ్డు అంటూ ఆ రోడ్డు దగ్గర ఒక పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, మరోపక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వేసి ఇదిగో ఇదే రోడ్డు కడప కార్పొరేషన్ 15వ డివిజన్ అంటూ ఒక పెద్ద ఫ్లెక్సీ అయితే పెట్టడం జరిగింది అక్కడ. దాంతో ఇప్పుడు అధికారులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎద్దేవా చేశారు అంటూ ప్రతిపక్షాలు శంకలు గుద్దుకోవడం కాదు, గతంలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం చేశారు అనేది ఒకసారి తమను తామును ప్రశ్నించుకోవాలి అనేది. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఏ మారుమూల రోడ్డు పాడైపోయిందో ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికో లేదంటే ఇంకో ముఖ్యమంత్రికో తెలియదు. మధ్యలో ఉన్న అధికారులు ఖచ్చితంగా పట్టించుకోవాలి, స్థానిక నేతలు దాని మీద దృష్టి పెట్టాలి. అది జరగకపోవడం వల్లే ప్రజలు అక్కడ విసిగి వేసారిపోయి విసిగి చెందారంటే ఇటువంటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనేది. ఎందుకంటే అభివృద్ధి అనేది కుంటుపడింది, అభివృద్ధి అనేది కనిపించలేదు అని పదాలు ఎప్పుడు వాడతారంటే ఇటువంటి సందర్భాల్లోనే వాడతారు. సో ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించాలి అనేది. ఎందుకంటే కడప జిల్లా సొంత జిల్లాలోనే ఒక చిన్న రోడ్డు, 1 కిలోమీటర్ రోడ్డు వాళ్ళు సొంత ఖర్చులతో వేయించుకున్నారు, దాతల విరాళాలతో వేయించుకున్నారంటే ఇంతకు మించి పరువు పోవాల్సిన అవసరం ఉండదేమో ప్రత్యేకంగా ప్రభుత్వం పరువు. మరి దీని మీద లోపం ఎక్కడ జరిగింది, ఎక్కడ ఏ అధికారులు అలసత్వం ప్రదర్శించారు, ఏ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది ఇమీడియట్గా చర్యలు తీసుకుంటే కానీ మరొక చోట ఇటువంటి తప్పుదం జరగదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.